హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని సంఘటనలు హృదయ విదారకరంగా ఉంటాయి కానీ అనుకోకుండా వాళ్ళు రక్షింపబడడం కూడా అద్భుతమైన చమత్కారంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏం జరిగిందో ఈ సంఘటన మనం తెలుసుకుందాం ఉత్తరాఖండ్లో దంపతులకు ఒక పది సంవత్సరాల పాప ఉండింది ఆ పాప పేరు రాధిక అయితే వీరు పొలం పనులకు వెళ్తూ ఉన్నారు అలా వెళ్తూ ఉంటే ఏటి గట్టున నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రాధికకు ఆ ఏటి దగ్గర ఒక పువ్వు కనపడింది అయితే ఆ పువ్వును తెంపుదామని వెళ్తూ ఉంటే ఆ ఏటి గట్టు నుంచి స్లిప్ అయిపోయి అందులోకి పడిపోయింది అయితే మొదట్లో అంతా బురద బురదగా ఉంది ఆ బురదలో తట్టుకొని పడిపోయి గట్టిగా అరిచింది వెంటనే చుట్టూ చూస్తే తన తల్లిదండ్రులు మిగతా వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు రక్షించలేని పరిస్థితికి వెళ్ళిపోయారు అయితే ఈ రాధిక గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఆ నీళ్ళల్లో మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది బురదలో ఇక మరి కాసేపట్లో ఆ బురదలోకి వెళ్ళిపోతుందనే క్రమంలో తల్లిదండ్రులు గట్టిగా అరవడం మొదలుపెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ పిలవడం మొదలుపెట్టారు అయితే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అక్కడికక్కడ పరిగెత్తుకుని రావడం జరిగింది వాళ్ళు వెంటనే తేరుకుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి అందరికీ రాధిక మాత్రం మెల్లిమెల్లిగా ఆ బురదలో కూరుకుపోతోంది ఇక లోపలికి వెళ్లే లోపు మెల్లిగా ఒక తాడు వేశారు ఊళ్ళో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలీదు కానీ ఒక గట్టి తాడును రాధికకు వేశారు రాధిక ఆ తాడును పట్టుకుంది వెంటనే ఊళ్ళో వాళ్ళు ఒక్కసారిగా ఆ రాధికను గట్టిగా పట్టుకోమని చెప్పి లాగడం మొదలుపెట్టారు ఇక ఆల్మోస్ట్ ఆల్ ముక్కు కూడా మునిగిపోతుంది నీళ్ళల్లో అనే క్రమంలో రాధిక ఆ తాడును పట్టేసుకుంది గట్టిగా పట్టుకో అమ్మా అంటూ గట్టిగా లాగారు అందరూ కలిసి చివరికి ఒడ్డుకొచ్చి పడింది ఆ తర్వాత ఒకరికొకరు వెళ్ళి మెల్లిగా చేతులు చేతులు పట్టుకొని ఒక చైన్ లాగా ఫామ్ అయి రాధికను గట్టిగా పైకి లాగి మొత్తానికి రక్షించారు ఊళ్ళో వాళ్ళు నిజంగా రాధిక తల్లిదండ్రులకు ప్రాణం పోయినంత పనైంది రాధికను ఆ దేవుడు రక్షించాడు ఊళ్ళో వాళ్ళు దేవుడు రూపంలో రక్షించారు ఆ క్షణంలో రాధిక రెండు నిమిషాలు ఆలస్యమైనా కూడా ఎవరు యాక్టివేట్గా లేకపోయినా కూడా రాధిక పరిస్థితి ఏమై ఉండేది నిజంగా రాధిక అదృష్టవంతురాల కాదా అనేది మీరు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి